నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం శ్రీ ప్లవనామ సంవత్సర రెండు వేల ఇరవై రెండు జనవరి నెలకి తులారాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హి ఓ గురు బ్రహ్మ గురు విష్ణు गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परम् ब्रह्मादस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा गणपतिं हवामहेः कविं कवीनानुपमश्रवस्सवम् ज्येष्ठराजं ब्रह्मणाम् ब्रह्मणस्पत आनश्रुण्मन्मोदिभिः सेदसाधनम् प्रणोदेवी सरस्वती वाजेभिर्वाजनीमती धेनामभित्रिवधू శ్రీగురుభ్యో అన్నమ శ్రీ మహాగణాధిపతిభ్యో అన్నమా వా మహా సరస్వతి నమ రెండు వేల ఇరవై రెండు జనవరి నెల తులారాశి రాశి ఫలితాలు చాలామంది మన ఛానల్కి మెసేజ్లు పంపించారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి కూడా సంవత్సర ఫలితాలు చెప్పించండి అని చెప్పనని నేను మనం చేసేది ఏంటంటే మనం మొదటి నుంచి కూడా ఉగాది మన పండగ ఉగాది నుంచి మళ్ళీ ఉగాది వరకు కూడా మనకి సంవత్సరా కింద లెక్క మనం కట్టుకుంటాం అది నూతన సంవత్సరం మనకి ఉగాది అందువలన ఆ ఉగాదికి నేనే సంవత్సర ఫలితాలు చెప్పుకుంటున్నాం మనం అలా అని చెప్పనని క్యాలెండర్ ఇయర్ కూడా కన్సిడర్ చేసుకొని జనవరి ఫిబ్రవరి మార్చి ఈ విధంగా మనం ఏప్రిల్ నుంచి మొదలుపెట్టుకుని మళ్ళీ మార్చి వరకు కూడా చెప్తూనే ఉన్నాం కాబట్టి ఈ వీటిని ఆ యొక్క మన తెలుగు వాటిని కూడా రెండిని సమన్వయం చేసుకుంటూ చెప్పుకుంటున్నాం కాబట్టి రెండు వేల ఇరవై రెండు క్యాలెండర్ ఇయర్ని ఫాలో చేస్తూ ఆ యొక్క రాశి ఫలితాలు చెప్పలేదని చెప్పి మనం చేస్తూ ఉన్నాను తర్వాత ఈ రాశి ఫలితాలు ఈ నెల జనవరి నెలలో రాశి ఫలితాలు పెట్టడంలో కొంత మాట వాస్తవం నాకు ఉండేటువంటి యొక్క చాలా చాలా ముఖ్యమైనటువంటి యొక్క కార్యక్రమాల వలన అది అన్అవాయిడబుల్ కార్యక్రమాల మూలంగా ఆలస్యమైందని చెప్పి మనం చేసుకుంటూ పెద్ద మనసుతోటి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన చేస్తున్నా తులారాశి వారికి జనవరి నెలలో గురు శుక్ర రాహుకేతువులు చాలా శుభంగా ఉన్నారు రవి కుజుల యొక్క సంచారం పర్వాలేదు బాగానే ఉంది గురు సంచారం ఐదింట లోహమూర్తిగా సంచారం చేస్తున్నారు వాటి ఫలితాలు మిగతా వాటి అన్నింటినీ కలిపి ఒక నక్షలుగా మనం చెప్పుకుందాం అంటే ఐదింట సంచారం చేస్తున్నాడు కాబట్టి సంతాన రీత్యా ఆనందాన్ని పొందుతారు అంటే సంతానానికి మంచి చదువులు రావటం కానీ ఉద్యోగం రావటం కానీ ఉద్యోగంలో అభివృద్ధి చెందటం కానీ లేదా వారికి ఏదైనా సంతానం కలగటం కానీ ఇట్లా ఏదో ఒక సంతానానికి మంచి శుభం జరుగుతుంది కాబట్టి ఆ శుభ పరిణామం మీకు ఆనందాన్ని కలిగజేస్తుంది అని మనం చేస్తున్నాను తర్వాత ఈ కన్యలకు బ్రహ్మచారులకి ఇంతవరకు వివాహం కానటువంటి వారికి వివాహాలు అయ్యేటువంటి యొక్క సూచనలు కనబడుతున్నాయి నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చేటువంటి యొక్క అవకాశాలు కనబడుతున్నాయి అంటే ఈ విద్య కానీ వివాహం కానీ ఉద్యోగం కానీ ఇలాంటివన్నీ కూడా న్యాయంగా మీరు పుట్టినప్పుడు మీ జాతకాన్ని పరిశీలన చేసుకొని ఏ ఏ స్థానాల్లో ఎవరున్నారో చూసుకొని ఇప్పుడు నడిచే పీరియడ్ ఏదో చూసుకుని చెప్పాలి అయినప్పటికీ కూడా ఇక్కడ ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నారు అని చెప్పినంటే గోచార రీత్యా ఉండేటువంటి ఫలితాలు మీకు లైన్ క్లియర్ అయింది బాగా ఉంది అక్కడ కూడా చక్కగా ఉంటే మీ పుట్టినప్పుడు జాతకంలో కూడా ఇప్పుడు మంచి పీరియడు లేదా దానికి సంబంధించినటువంటి యొక్క వారి యొక్క అంతర్దర్శ నడుస్తున్నప్పుడు ఉంటే తప్పకుండా ఈ మూడు కూడా జ మనం అనుకున్నవి జరుగుతాయి అని మాత్రమే చెప్పగలుగుతున్నాను తర్వాత ధనాదాయం బాగా ఉంటుంది ఆర్థికంగా ఇబ్బందులు కించిత్తుగా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి మరి ధనాదాయం బాగా ఉంది అన్నారు కదండి మరి ఈ సంగతి ఏమిటి అని చెప్పినానంటే ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి అని అర్థం తర్వాత వ్యవహార జయం ఉంటుంది తప్పకుండా ఆరోగ్యం కూడా చక్కగా బాగానే ఉంటుంది ఆత్మస్థైర్యంతో మనోనిబ్బరంతో దక్షతతో దీక్షగా పట్టుదలతోటి కార్యసాధనం చేస్తారని మాత్రం తప్పకుండా చెప్పవచ్చు తులారాశి వారు ఈ జనవరి నెలలో చాలా సమస్యలు మీకు పరిష్కారం అవుతాయి పూర్వం ఇంతవరకు కూడా పరిష్కారం కానటువంటివి ఈ జనవరి నెలలో పరిష్కారం అవుతాయి విలువైనటువంటి కొన్ని వస్తువులు కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి తర్వాత బంధుమిత్రులు వాళ్ళ సమాగమంతో ఆనందాన్ని పొందుతారు ఇంట్లో చక్కగా కోలాహలంగా ఉంటుంది తర్వాత వాహనాలు కూడా కొనుగోలు చేసేటువంటి యొక్క ప్రయత్నాలు చేస్తారు అవి ఫలించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత విద్య బాగానే వస్తుంది విద్యార్థులకి విద్య బాగానే వస్తుంది మాట తీరు కూడా మీలో మార్పు ఉంటుంది మంచి మాట తీరు బాగా ఉంటుంది కాబట్టి కార్యక్రమాలు కూడా నెరవేరుతాయి అలాగే గృహంలో శుభకార్యాలు కూడా కలిసి వస్తాయి అంటే తృతీయాధిపతి షష్టాధిపతి అయినటువంటి ఒక గురువు ఉన్నాడే ఆయన కుంభరాశిలో ఐదింట సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఐదింట లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు మరి లోహమూర్తిగా సంచారం చేసేటప్పుడు పైన అన్నీ ఇవ్వబోడు అని చెప్పారండి మాకు ఆనంద వేసే అంత టైం పట్టలేదు కింద మళ్ళా లోహమూర్తి అన్నారు కదా ఏమొస్తాయి ఏం చెప్పనని ఇక్కడ దాంట్లో ధర్మ సూక్ష్మం ఏంటంటే గోచార గురువు గనక ఐదింట సంచారం చేస్తూ ఉంటే సంపదలను ఇస్తాడు అని చెప్పినని శాస్త్రం చెప్పింది కనుక లోహమూర్తిది పక్కన పెట్టి శాస్త్రంలో చెప్పినటువంటి ఐదింట సంచారం గురువుకి లో గోచార గురువుకి బాగుంటుంది కాబట్టి అందుకని మేము పిల్లల వల్ల సంతానం ఇచ్చా మీకు ఆనందం అని చెప్పింది అందుకే కాబట్టి ఐదింట సంచారం చేస్తే ఐదుంటే సంతాన స్థానం కాబట్టి ఐదింట సంచారం చేస్తే ఇస్తాడు అనేటువంటి బేస్ మీద ఇందాకటివన్నీ చెప్పడం జరిగింది అని మనం చేస్తున్నాం కనుక ఆ గురుబలం మీకు బాగా ఉంది గురుబలం బాగా ఉంటే మిగిలినవన్నీ కూడా ఉన్నట్టే దాని గురించి మనం మిగతా గ్రహాలు ఏ విధంగా ఉన్నప్పటికీ గురువుగారి యొక్క బలంతో మనం నెట్టుకుపోతాం అన్ని క్షేమంగా ఉంటాయి ఇంతకంటే ఇంకోటి ఏంటంటే మీ తులారాశిని విశేషమైనటువంటి యొక్క వీక్షణతోటి గురుగారు వీక్షిస్తున్నారు గురువీక్షణ అంటే కావలసింది ఏముందండి అన్నీ అవే మనకూరుతాయి ధనకారకుడు విద్యాకారుడు కుటుంబకారకుడు వాహన కారకుడు గృహకారకుడు అన్నీ గురువుగారే మనకి ఏదైతే ఇహంలో కావాలని అనుకుంటూ ఉన్నామో దేని వేటి గురించి అయితే మనం తాపత్రయపడుతూ ఉంటామో అవన్నిటిని కూడా ఇచ్చేటువంటి వాడు గురువుగారు ఆయన బలం ముందు ఉందా లేదా అని మనం చూసుకుంటే ఎప్పుడు చూసినప్పటికీ జాతకాలు చూసినప్పటికీ కూడా మిగతావి ఆటోమేటిక్గా ఆయనే చూసుకుంటాడు కాబట్టి గురుబలం గొప్పది ఆ అదృష్టం మీకు ఈ లోహమూర్తిగా సంచారం చేస్తున్నప్పటికీ కూడా తులారాశి వారికి ఆ గురుబలం బాగుంది ఐదింట్ల సంచారం మూలంగా తర్వాత నాలుగు ఐదు స్థానాలకి అధిపతి అయినటువంటి యొక్క శని తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నాడు ఇది పెద్దగా అనుకూలం కాదని చెప్పిన అనుకోవచ్చు కానీ నాలుగువాడు నాలుగులోనే సంచారం చేస్తే అది విపరీత రాజయోగం అంటే శని నాలుగు స్థానానికి ఐదో స్థానానికి కూడా ఆయనే అధిపతి నాలుగు వాడు నాలుగులోనే సంచారం చేస్తూ ఉన్నాడు కనుక మీకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది అని తప్పకుండా చెప్పవచ్చు దీనివలన తులారాశి వారికి అర్ధాష్టమి శని దోషము వర్తించదు అని గట్టిగా చెప్తున్నాను కుమార్ ఎందుకని అర్ధాష్టమ శని అంటే అష్టమ అష్టమాన్ని ఎనిమిదిలో సగం నాలుగు నాలుగింటి శని ఉన్నాడు కాబట్టి అర్ధాష్టమ శని దోషం పీల్చి పిప్పి చేస్తాడు మనం చేస్తాడు అమ్మో అన్ని కష్టనష్టాలు ఎట్ట గడుపుతారనండి అని భయభ్రాంతం చెందవద్దు మీరు అక్కర్లేదు ఎందుకంటే నాలుగు వాడు నాలుగులోనే ఉన్నాడు కాబట్టి వారికి అర్ధాష్టమ శని దోషం వర్తించదు అలాగే మిథున రాశి వాడికి అష్టమ శని దోషం వర్తించదు అది అంటూ ఉండేటువంటి యొక్క విశేషం ఆ ప్రకారం మీకు శని దోషం వర్తించదు ఇప్పుడు రాహు సంచారం వృషభ రాశిలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు భేష్ చాలా బాగా ఉంది ఇంకా అతికంటే ఏం కావాలి ఇప్పుడు శని ఒక రకంగా బాగున్నాడు గురువు అసలు అన్నింటికంటే మంచి బలంగా ఉన్నాడు ఐదింట సంచారం కాబట్టి తర్వాత రాహువు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషభరాశులు సంచారం చేస్తున్నాడు అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు అష్టమంలో ఉచ్చస్థితిలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉంటే ఆరోగ్యం బాగా ఉంటుంది అన్ని రకాలుగాను బాగుంటుంది తర్వాత ఈ జాయింట్ పెయిన్స్ అలాంటి పూర్వం వాళ్ళకి ఏదైనా కొద్దిగా నొప్పులు కానీ జాయింట్ పెయిన్స్ కానీ నడు నొప్పి కానీ మరి బ్యాక్ పెయిన్ కానీ ఇలాంటివి ఏదన్నా ఉంటే అవన్నీ కూడా అయ్యేటువంటి యొక్క సూచన అంటే క్రానిక్గా ఉండేటువంటి వాళ్ళకి నిదానంగా తగ్గుతాయి కానీ ఇప్పుడిప్పుడు ఏదో కొద్ది కొద్దిగా వచ్చేటువంటి వాళ్ళకి అవి తగ్గిపోతాయి అని చెప్పాలి తర్వాత కేతువు యొక్క సంచారం ఏ విధంగా ఉంది కేతువు వృష్టి రాశిలో ఉచ్చస్థితిలో రెండింట సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు బో చాలా బాగా అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంచారం కేతువు యొక్క సంచారం వృశ్చిక రాశులు ఎందుకంటే మీకు ద్వితీయ రాశుల సంచారం ద్వితీయం అంటే ఏంటండి ధనస్థానం విద్యాస్థానం కుటుంబ స్థానం అక్కడ స్థితిలో కేతువు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు అంటే ఆరోగ్యం బాగా ఉంటుంది తర్వాత వ్యవహారం అంతా కూడా బాగా ఉంటుంది ఇంకా ఏంటంటే మీకు ఏదైనా ఒక ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొందామని ఆధ్యాత్మికత మీకు కొంత అది దైవము వారిని మనం నమ్ముకోవాలి మనకి ఏ కష్టం వచ్చినా భగవంతుడు ఉంటాడు వారిని వారిని నమ్ముకుంటే అన్నీ తీరిపోతాయిలే అని ఒక నైతికమైనటువంటి యొక్క ధైర్యాన్ని మీరు పొందగలుగుతారు ఇంతవరకు ఆ ధైర్యం కొంత సన్నగిలుతుంది కానీ ఇప్పుడు అదే ధైర్యంతో ముందుకెళ్తారు నిజమైనటువంటి యొక్క ధైర్యం దైవబలం అది ఇప్పుడు మీరు తెలుసుకోగలుగుతారు ఆధ్యాత్మికంగా ఎందుకంటే కేతువు మీకు మంచి ఉచ్చస్థితిలో రెండింట సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి మాట తీరు కూడా మీ మాట తీరు చాలా బాగుంటుంది పూర్వం మాట తీరు కొద్దిగా కాస్త తొందరపాటు మాటగా ఉండేది కానీ ఇప్పుడు మాట తీరు చాలా బాగా ఉంటుంది కాబట్టి కేతు రాహు కేతుల సంచారం అద్భుతంగా ఉంది రవి లాభాధిపతి మీకు లాభాధిపతి అయినటువంటి యొక్క రవి పద్నాలుగవ తారీఖు వరకు కూడా ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు పద్నాలుగు తారీఖు ధనుర్ రాశి అంటే మూడింటి సంచారం చేస్తూ ఉంటాడు మూడింటి మనం చెప్పుకున్నాం విక్రమస్థానం కదండి విక్రమస్థానంలో సంచారం చేసేటువంటి యొక్క గ్రహాలు సాధారణంగా మంచి స్థానం మంచి శుభ ఫలితాలనే ఇస్తారు కనుక ఇక్కడ విక్రమస్థానంలో కనుక రవి మూడింట గోచార రవి మూడింట సంచారం చేస్తే సంపదలను ఇస్తాడు అని శాస్త్రం అంటే ఇప్పుడు ఏమి ఏమి సంపద ఆయన మనకి ఇచ్చేది ఆయన ఇచ్చేది ఏంటండి ఆరోగ్య సంపద కాబట్టి అది అది చాలదు అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది ఆరోగ్యం ఎన్నున్నప్పటికీ ఎన్ ఎంత ఆస్తులు బాస్తులు మేడలు మెదలు బంగారం క్యాష్ ఎన్నున్నప్పటికీ కూడా అసలు నీకు ఆరోగ్యం లేకపోతే ఒక అర లీటర్ మంచినీడు రోజు మొత్తం మీద తాగండి అంటాడు లేకపోతే బీపీ ఉంటుంది షుగర్ ఉంటుంది ఏమి తినడానికి వీలు లేదు ఏం చేసుంటాడండి ఏ దీనికి పైపెచ్చు కిడ్నీ ట్రబుల్ కూడా ఉన్నదండి అని అంటారు అనుకోండి ఏ ఇవన్నీ వ్యాధులతో ఇంత పెద్ద కోట్లకి 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 ఆస్తి ఉన్నప్పటికీ కూడా ఉపయోగం ఉంటుంది ఏమి ఉండదు కనుక ఆస్తి అనుభవంలోకి రావాలి ఏం చెప్పిన అంటే ఆరోగ్య భాగ్యం ఉండాలి ఆరోగ్య భాగ్యాన్ని ఇదిగో ఇప్పుడు ఈయన మీకు రవి సంచారం మూడింట విక్రమస్థానంలో ఉండగా తప్పకుండా ఉంటుంది సంపదనిస్తాడు కనుక ఆరోగ్య సంపద కాబట్టి పద్నాలుగు రాత్రి అంటే ఇంతవరకు కూడా ధనుర్మాసం పద్నాలుగు దాని తర్వాత రాత్రి ఏడు యాభై ఎనిమిది నిమిషాల దగ్గర నుంచి కూడా మనకి మకర రాశిలో ప్రవేశిస్తాడు రవి కనుక నాలుగింట సంచారం చేస్తూ ఉంటాడు అది అదే మకర సంక్రాంతి అది వెలుగు మార్గం అన్నమాట కాబట్టి మొత్తం మీద రవి సంచారం మీకు బాగానే ఉంది తర్వాత రెండవ స్థానాధిపతి ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి యొక్క కుజుడు సంచారం ఎక్కడ చేస్తున్నాడు అంటే ఆయన రెండవ స్థానం వాడే కదా రెండవ స్థానం వాడు రెండవ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అంటే వృత్తిక రాశిలోనే సంచారం చేస్తున్నాడు అంటే చదువు స్థానంలోనే విద్యాస్థానంలోనే తర్వాత ధనస్థానంలో కుటుంబ స్థానంలో వాక్కు స్థానంలోనే ఈ యొక్క కుజుడు సంచారం చేస్తూ ఉన్నాడు అందువలన అంటే ఆయన మీ రాశి అధిపతే మీకు రెండో స్థానం వాడు తులారాశికి రెండో స్థానం వాడు కాబట్టి ఆయన స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు మీ రెండవ రాశి వాడు రెండవ రాశిలో సంచారం చేస్తున్నాడు అది గొప్ప విశేషం కానీ తులారాశి వారికి కుజుడు యొక్క సంచారం కూడా అత్యంత యోగదాయకంగా ఉంటుంది తర్వాత ఇది ముఖ్యంగా వ్యవసాయదారులకి బాగా పనికి వస్తుంది మంచి ఉంటాయి ఈ రాశిలో ఉండేటువంటి వ్యవసాయదారులకి పదహారు సాయంత్రం దగ్గర నుంచి పదహారు సాయంత్రం పదహారు సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల దగ్గర నుంచి కూడా ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే మూడింటి సంచారం చేస్తూ ఉంటాడు మూడింటి సంచారం చేస్తూ ఉంటే విక్రమస్థానం కదా ఎందుకు చెప్పుకున్నాం మనం కాబట్టి విక్రమస్థానంలో సంచారం చేసేటువంటి యొక్క రవి బాగా ఉంటే అట్లాగే ఇక్కడ మనకి ఈ కుజుడు కూడా విక్రమం విక్రమస్థానంలో సంచారం చేయబోతూ ఉన్నాడు కాబట్టి ఆయనది కూడా లాభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కుజుడు లాభ ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి ఏమిటి ఇచ్చినటువంటి యొక్క లాభం అంటే కుజుడు కుజుడు అంటే స్థలాలు భూదేవి యొక్క కుమారుడు రియల్ ఎస్టేట్స్ వాళ్ళకి బాగుంటుంది ఈ రాశి వాళ్ళు కూడా ఏదో ఒక గృహ నిర్మాణం లేకపోతే ఏదైనా చిన్న అపార్ట్మెంట్ కొనుక్కోవడానికో లేదా స్థలం కొనుక్కోవడానికో ఏదో ఇలాంటి కొన్ని కార్యక్రమాలకు ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు అవి నెరవేరేటువంటి యొక్క సమయం ఆసన్నమవుతుంది కాబట్టి కుజుడు మీకు రెండు రకాలుగాను బాగా ఉన్నాడు ఇప్పుడు మీ రాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి ఒక శుక్రుడు ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ధనుర్ రాశిలో సంచారం చేస్తున్నాడు అంటే మూడింటే సంచారం చేస్తున్నాడు మూడింటి సంచారం విక్రమస్థానం అన్నారు మళ్ళీ విక్రమస్థానంలోనే వీళ్ళందరూ అక్కడే కలుస్తున్నారు కానీ శుక్ర శుక్రుడు కూడా ధనుర్ రాశిలోనే సంచారం చేస్తున్నాడు గోచార శుకుడు కనుక విక్రమస్థానంలో మూడింటి సంచారం చేస్తే సౌఖ్యాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కాబట్టి స్త్రీలకి కళాకారులకి బ్రహ్మాండంగా ఉంటుంది పట్టిందల్లా బంగారమే ఈ రాశి వాళ్ళకి శుక్రుడు స్త్రీ గ్రహం కాబట్టి స్త్రీలకి చాలా బాగా యోగ యోగదాయకమైనటువంటి యొక్క నెల ఈ జనవరి నెల ఈ రాశి స్త్రీలకి అలాగే బుధుడు బుధుడు మీకు నాలుగు మకర రాశిలో నాలుగింలు సంచారం చేస్తున్నాడు బుధుడు మీకు ఏమవుతాడు వ్యయాధిపతి భాగ్యాధిపతి వ్యయ భాగ్యాధిపతి అయినటువంటి యొక్క బుధుడు మకరంలో సంచారం చేస్తూ ఉంటాడు నాలుగింటి సంచారం చేస్తూ ఉంటాడు అది మకరానికి అధిపతి వారుండి శని కాబట్టి శని ఇంట్లో బుధుడు సంచారం చేస్తున్నాడు వాళ్ళిద్దరు మిత్రులు కనుక బుధక్షేత్రం బుధుడు కూడా సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పాలి ఇప్పుడు విద్యార్థులకి చెప్పుకున్నాం పర్వాలేదు అలాగే వ్యవసాయదారులకి బాగా ఉందన్నాం ఉద్యోగస్తులకి బాగా ఉంది వ్యాపారస్తులకి గురుబలం ఉంది కాబట్టి పర్వాలేదు కావాల తర్వాత వైద్యులకి న్యాయశాస్త్రవేత్తలకి కూడా రవి బలం బాగా ఉంది కాబట్టి బాగానే ఉంది వృత్తిదారులకి కూడా బాగానే ఉంది పర్వాలేదు ఇప్పుడు మనం విజయ ఉపాధ్యాయులకి కూడా పర్వాలేదు మాస ఇప్పుడు స్త్రీలకి కళాకారులకి చాలా బాగా ఉందని ఇప్పుడే చెప్పుకున్నాం ఇక మాసాధిపతుల గురించి చెప్పుకుందా నక్షత్రానికి మాసాధిపతి కేతు అవుతాడు కనుక చిత్త నక్షత్రం వారు ఏం చేస్తారంటే సుబ్రహ్మణ్యు స్తోత్రం బై ఆదిశంకరాచార్య ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి చక్కగా యూట్యూబ్ ఆన్ చేసుకోండి లేకపోతే విడిగా పుస్తకాలు కొనుక్కొని చదువుకోండి అలాగే సూర్య ఆరాధన చేసుకోండి అంటే ఆది చౌదయ స్తోత్రం కానీ సూర్యాయమూర్తి వారి అష్టోత్రం కానీ ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని చక్కగా ఓ ఇరవై ఒక్క పర్యాయం దగ్గర నుంచి నూట ఎనిమిది ఆ పైన ఇంకైనా మీ యొక్క సమయాన్ని బట్టి చేసుకోండి స్వాతి నక్షత్రం వారికి స్వాతి నక్షత్రం వారికి శని మాసాధిపతిగా ఉన్నాడు కనుక మీరు మీరు దుర్గా స్తోత్రాలు చదువుకోండి దుర్గా అమ్మవారి స్తోత్రాలు చదువుకోండి అలాగే శని స్తోత్రం కూడా చదువుకోండి నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం హిమాగజం ఉంది కదా అది ఒక ఎరు యొక్క పర్యాయం చదువుకోండి అన్ని బాగా ఉంటాయి విశాఖ నక్షత్రం వారికి కుజుడు మాసాధిపతిగా ఉంటాడు వారు గురు స్తోత్రాన్ని చదువుకోండి మంచిది దేవానాంశ హీనాంశ అది అది ఒక ఎరు పర్యాయం చదువుకోండి తర్వాత సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం తప్పకుండా చదువుకోండి వీరికి అదృష్ట సంఖ్య ఆరు మూడు నాలుగు ఐదు ఎనిమిది అంకెలు బోధ శుక్ర శనివారాలు కూడా కలిసి వస్తాయి తులారాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మణ్ణి ప్రార్థన చేస్తూ సర్వేదినోత్సనోభవంతో స్వస్తి